అందరికి నమస్కారం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెకండ్ ఇయర్ బిఏ భారత ప్రభుత్వం రాజకీయాలు ఇండియన్ గవర్నమెంట్ పాలిటిక్స్. దాంట్లో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ యొక్క ఆడియో బుక్ చూద్దాం. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మ్యాక్సిమం మనకి బుక్స్ అనేవి డిలే అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చి భారత జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి కారణాలు వ్రాయము లేదా జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి దోహదం చేసిన పరిస్థితులను తెలుపు. ఆన్సర్: క్రీస్తు శకం 1600 బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చారు. వ్యాపారంతో పాటు రాజకీయాలలో కూడా జోక్యం చేసుకుని చివరకు దేశాన్నంతటిని ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రపంచ చరిత్రలో అత్యద్భుత సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే బ్రిటిష్ దేశస్థులైన ఆంగ్లేయులు మన దేశానికి 6000 మైళ్ళ దూరాన అనేక మహాసముద్రాల ఆవల నుంచి వచ్చారు. విస్తీర్ణంలో జనసంఖ్యలో వారి దేశం మన దేశం కంటే చాలా చిన్నది. 1856 నాటికి వారు మన దేశానికంతా సార్వభౌములైనారు. 1857 మన వారు వారి మీద సిపాయిల తిరుగుబాటు చేశారు. అందులో మన వారు కృతకృత్యులు కాలేదు. 1858 నాటికి భారత చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. ఆనాటి నుంచి ప్రజల్లో రాజకీయ భావం పెంపొందింది. మనమంతా ఒక దేశవారమని జాతీయ భావం అంచెంచెలుగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి జాతీయ ఉద్యమానికి దారితీసింది. భారతదేశంలో బ్రిటిష్ వారి వలస పాలన ఫలితంగా వారు అనుసరించిన విధానాల వల్ల భారతీయులలో విదేశ పాలనను అంతమొందించవలననే ఆకాంక్షతో జాతీయ ఉద్యమము ప్రారంభమైంది. బ్రిటిష్ వారి కాలంలో జాతీయ ఉద్యమము ప్రజాబాహుళ్య ఉద్యమమై ఉధృతంగా దీర్ఘకాలంగా కొనసాగింది. ఇది మన దేశ చరిత్రలో ఒక విధమైన విప్లవాత్మక సంఘటన. భారతీయుల భేదాలు మరిచి ఐక్యతతో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ ఉద్యమ ప్రధాన ధ్యేయము బ్రిటిషు వారిని దేశం నుండి పాలదోలడం, ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలను కల్పించటం. బ్రిటిషు పాలకులు దేశంలో మొదటిసారిగా సాధించిన రాజకీయ సమైక్యత, ఆంగ్ల విద్యావ్యాప్తి, వారు అనుసరించిన ఆర్థిక విధానాలు మొదలగునవి భారతీయులలో జాతీయ భావాలను ప్రేరేపించాయి. 1885 డిసెంబర్లో స్థాపించిన జాతీయ కాంగ్రెస్ ఉద్యమంకు ఊపిరి పోసి చివరకు దేశ స్వాతంత్ర సంపార్జనకు దోహదం చేసినది. భారతదేశంలో జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి అనేక అంశాలు దోహదం చేశాయి. వాటిని గూర్చి ఈ క్రింద వివరించడం జరిగింది. బ్రిటిషు పాలకులు సాధించిన రాజకీయ సమైక్యత. పూర్వము భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులు ఎవ్వరూ సాధించలేని రాజకీయ పరిపాలనా సమైక్యతలను బ్రిటిషు వారు మొదటిసారిగా సాధించగలిగారు. భారతదేశం చాలా వరకు బ్రిటిష్ వారి పాలన క్రిందకు వచ్చింది. దేశం మొత్తానికి గవర్నర్ జనరల్ అధిపతి. పరిపాలనా అధికారము, శాసనాధికారము గవర్నర్ జనరల్ చేతుల్లో కేంద్రీకృతం చేయబడింది. ఒక శాసనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయటం ద్వారా దేశంలో పరిపాలనా సమైక్యతను బ్రిటిష్ వారు సాధించారు. ప్రజలందరూ తెల్లజాతి వలస పాలన క్రింద ఉండటం వలన తామంతా ఒకే జాతి వారమని నవచైతన్యం వచ్చింది. బ్రిటిష్ వారు సాధించిన రాజకీయ సమైక్యత ప్రజలలో భిన్నత్వములు, ఏకత్వము, ఐక్యతాభావమును పెంపొందించి జాతీయ ఉద్యమమునకు దోహదపడింది. బ్రిటిషు పాలకుల సామ్రాజ్యవాద తత్వము భారతీయ జాతీయోద్యమానికి బ్రిటిషు సామ్రాజ్యవాదం ముఖ్య కారణమని చెప్పవచ్చును. బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ఇతర వలస ప్రాంతాల ప్రజలతో సమానంగా భారతీయులను వారు గౌరవించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దృష్టిలో భారతీయులు 2వ తరగతి పౌరులు మాత్రమే. మన దేశ సంపదను వారు దోచుకున్నారు. బ్రిటిష్ వారి స్వప్రయోజనాల పరిరక్షణకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థను మలుచుకున్నారు. అయితే బ్రిటిషు సామ్రాజ్యవాదులు దేశంలో ఏర్పాటు చేసిన సుస్థిరమైన ప్రభుత్వము, వారు అనుసరించిన నిరంకుశ విధానాలు, దేశ ప్రజల్లో స్వదేశీ భావాలు వ్యాప్తి చెందటం వలన బ్రిటిషు పాలనను వ్యతిరేకించారు. రవాణా సౌకర్యాల అభివృద్ధి. బ్రిటిష్ వారు వ్యాపార సరుకులను, సైనిక బలగాలను దేశంలోని వివిధ ప్రదేశాలకు తరలించుకోవటానికి రైలు, రోడ్లు, పోస్టల్ వ్యవస్థ, కమ్యూనికేషన్స్ను స్థాపించుకున్నారు. వీటి ద్వారా ప్రజల మధ్య పరస్పర కలయిక, అవగాహన ఏర్పడి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు ప్రజలను సందర్శించటం వలన బ్రిటిష్ వారే పరోక్షముగా జాతీయోద్యమునకు తోడ్పడిరే.
బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో అనుసరించిన ఆర్థిక విధానాలు ప్రజలలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. వీరి ఆర్థిక విధానాల వల్ల భారతదేశంలో చేతివృత్తులు నశించాయి. నిరుద్యోగం అధికమైనది. బ్రిటిష్ ఉత్పత్తిదారులు భారతదేశాన్ని ఒక మార్కెట్గా భావించారు. ఫలితంగా భారీ పరిశ్రమలు చాలా దోపిడీకి గురి అయ్యాయి. దేశ సంపదను దోచుకొని మరలా దానిచే పెట్టుబడిగా పెట్టి అధిక లాభాలను సంపాదించుకున్నారు. బ్రిటిష్ వ్యాపారుల పోటీకి స్వదేశీ వ్యాపారులు తట్టుకోలేకపోయారు. అంతేగాక వ్యవసాయదారుల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో బ్రిటిష్ వారు శ్రద్ధ కనపరచలేదు. ఇటువంటి పరిస్థితులు దేశ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి. 18వ శతాబ్దంలో ఆవిర్భవించిన సాంఘిక మత సంస్కరణలు. భారతదేశంలో జాతీయోద్యమనకు పునాది 18వ శతాబ్దంలో వచ్చిన మత సాంఘిక సంస్కరణలు. దీనిలో ప్రధానంగా 1815లో ఆత్మీయ సభను, 1828లో బ్రహ్మ సమాజమును రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించి భారతీయ సాంస్కృతిక ఉద్యమ పితగా ఘనతకెక్కినారు. ఈయన నడిపిన ఉద్యమం భారతీయులను ఆధునికత వైపు పురిగొల్పి పాశ్చాత్య భావాలను అర్థము చేసుకున్నట్టుకు దోహదపడినది. 1829లో ధర్మసభ, 1839లో తత్వబోధిని సభ, 1861 రాధా సోమాయి సత్సంగ్, 1867లో ప్రార్థనా సమాజ్, 1875లో స్వామి దయానంద సరస్వతిచే ఆర్య సమాజ్, 1875 థియోసాఫికల్ సొసైటీ, 1884లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ మొదలగు సంస్థలను భారతదేశము నలుమూలలా స్థాపించి హిందూ మతమునకు సంస్కరించి దాన్ని ఔన్నత్యమును విదేశములకు చాటి చెప్పిరి. వీరిలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు గొప్పవారు. ఈ ఉద్యమాల వలన ప్రాచీన హిందూ సమాజపు గొప్పతనం, నాగరికత, ఔన్నత్యము వెలుగులోనికి వచ్చి భారతీయులలో ఆత్మగౌరవం పెరిగి తత్ఫలితముగా విదేశీ పాలన పట్ల విముఖత పెరిగి స్వాతంత్రోద్యమమునకు ఇవి చాలా వరకు దోహదపడ్డాయి. పాశ్చాత్య విద్య, ఆంగ్ల భాష మరియు విదేశాలతో సంబంధము. భారతదేశంలో తమ పాలన నిరాటకంగా కొనసాగుటకు లార్డ్ మెకాలే ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టినాడు. ఆంగ్ల భాష భారతీయులలో జాతీయత భావన పురిగొల్పుటకు, వివిధ ప్రాంతాల ప్రజలను ఒకే చోటకి ఒకే త్రాటిపై నడిపించుటకు ఇది ఒక లింక్ భాషగా పనిచేసినది. ఈ భాష వల్ల బ్రిటిష్ వారికి కావలసిన ఉద్యోగి బృంద కొరత తీరుటయే కాక ఉన్నత విద్య కొరకు భారతీయులు ఇంగ్లాండ్ వెళ్ళి వారి జీవన పరిస్థితులను అవగాహన చేసుకుని స్వేచ్ఛ కొరకు రాజరికముపై ఎటువంటి ఉద్యమాలను జరిపినారో వీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసినారు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య ద్వారా భారతీయులలో ప్రజాస్వామిక భావనలు, హేతువాద భావనలు వెలుగులోనికి వచ్చినవి. పాశ్చాత్య మేధావులైన ఎడ్మండ్ బర్క్, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, రూసో, మాసని, గారిబాల్డి రచనలు భారతీయులను జాతీయోద్యమం పట్ల ప్రేరేపితలను చేసినాయి. బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశమునకు పాశ్చాత్య దేశాలైన ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయా దేశాలలో కొనసాగిన ఏకీకరణ ఉద్యమాలు భారతీయుల జీవన సరళిలోనే కాక స్వేచ్ఛా హక్కులు, స్వాతంత్రం మొదలగు విషయాల పట్ల ఉత్తేజితలను చేసినాయి. లార్డ్ లిట్టన్ విధానాలు. లిట్టన్ పరిపాలనా కాలంలో 1876 నుండి 80 భారతీయులు అణచివేత విధానాలకు గురి కావలసి వచ్చినది. లిట్టన్ ప్రతిపాదించి అమలు చేసిన ఆయుధాల చట్టము ఆర్మ్స్ యాక్ట్ ద్వారా భారతీయులు ఆయుధాలను కలిగి ఉండుట కానీ ఉపయోగించుట కానీ నిషేధించబడినది. కానీ అదే కాలంలో బ్రిటిష్ వారు మాత్రం తమ ఆత్మరక్షణార్థం ఆయుధాలను ఉపయోగించవచ్చు. చట్టము భారతీయులను జాతి విచక్షణకు గురి చేసినది. దీనికి తోడు లిట్టన్ ప్రవేశపెట్టిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ భారతీయ పత్రిక స్వాతంత్రమును హరించివేసినది. నాటి పత్రికలు బ్రిటిష్ పాలనా చర్యలను వ్యతిరేకించే విధముగా సంపాదకీయములు వ్రాయటతో లిట్టన్ ఈ ప్రెస్ చట్టమును అమలు చేస్తున్నాడు. పత్రికా స్వేచ్ఛ ఎప్పుడైతే అరికట్టబడిందో ప్రజలలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేక భావము కలిగినది. కావున లిట్టన్ గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా నున్న కాలంలో
బ్రిటిష్ పాలన పట్ల భారతీయులలో వ్యతిరేకత ఏర్పడి జాతీయతాభావం పెంపొంది, జాతీయ ఉద్యమంకు దారితీసినది. భారతీయులకు ఉన్నతోద్యోగముల నిరాకరణ. కంపెనీ పాలన రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వ పాలన 1858 చట్టంతో ప్రారంభమైనప్పటికీ నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా అర్హులైన భారతీయులకు ఉన్నతోద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం ఇచ్చినప్పటికీ అవి సరిగా అమలు జరపబడలేదు. భారతదేశంలో పరిపాలనాధికారులుగా నియమించబడాలంటే భారతీయులకు అనేక ఆంక్షలను విధించినారు. ఐసిఎస్ పరీక్షలను లండన్లో నిర్వహించడం వలన ఎక్కువ మంది భారతీయులు పోటీ పరీక్షలకు హాజరు కాలేకపోవటం వలన ఉద్యోగములలో నియమించుట అర్హతను కోల్పోయినారు. 1869 సురేంద్రనాథ్ బెనర్జీ ఐసిఎస్ పరీక్ష పాస్ అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణముల వలన పరీక్షను రద్దు చేయడం జరిగినది. అలాగే అరవింద్ ఘోష్ ఐసిఎస్ వ్రాత పరీక్ష పాస్ అయినప్పటికీ ఇంటర్వ్యూలో ప్రత్యేకించి గుర్రపు స్వారీ రాలేదని ఆయనను పదవికి అనర్హుడుగా ప్రకటించారు. ఈ విధముగా భారతీయులను ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళనీయకుండా అనేక ఆటంకములను కల్పించటతో విద్యావంతులైన భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేక భావము చోటు చేసుకుని జాతీయ ఉద్యమంకు నాంది పలికినది. సురేంద్రనాథ్ బెనర్జీ 1886 ఇండియన్ అసోసియేషన్ను స్థాపించి భారతీయుల నిరసనను నలుమూలలా వ్యాపింపజేసింది. ఇల్బర్ట్ బిల్లు వివాదము. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితగా వర్ణింపబడిన లార్డ్ రిప్పన్ పదవీ సమయంలో ఆయన కార్యనిర్వాహక వర్గ న్యాయ సలహాదారుడైన సర్ టిపి ఇల్బర్ట్ ఒక బిల్లును ప్రతిపాదించినాడు. ఈ బిల్లు వలన భారతీయ న్యాయవాదులకు బ్రిటిష్ మరియు యూరోపియన్ నేరస్తులను విచారించుట అధికారము లభించినది. గతములో భారతీయ న్యాయవాదులు బ్రిటిష్, యూరోపియన్, ఆంగ్లో ఇండియన్ నేరస్తులను విచారించుటకు అధికారము లేదు. అటువంటి పరిస్థితుల్లో బిల్లును చట్టము కాకుండా బ్రిటిష్, యూరోపియన్, ఆంగ్లో ఇండియన్స్ కృషి జరిపి చివరికి ఆ బిల్లును ఉపసంహరించే విధముగా ఉద్యమమును నడిపింది. ఈ ఇల్బర్ట్ వివాదము భారతీయులను సంఘటిత పరిచి వారిలో ఉద్యమ బీజములను నాటింది. ఈ వివాదం కారణంగా బ్రిటిష్ వారు అనుసరిస్తున్న జాతి విచక్షణ విధానము సామాన్య భారతీయ పౌరులకు కూడా తెలిసింది. దీనికి బ్రిటిష్ వారు యూరోపియన్ డిఫెన్స్ అసోసియేషన్ను స్థాపించగా భారతీయులు సురేంద్రనాథ్ నాయకత్వంలో ఈ అసోసియేషన్కు వ్యతిరేకముగా ఇండియన్ అసోసియేషన్ను స్థాపించను. ఈ విధముగా ఈ వివాదము జాతీయ ఉద్యమముకు ఊపిరి పోసి చివరకు జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీసింది. జాతీయ ఉద్యమమునకు వార్తాపత్రికల సేవ. భారతదేశంలో 1887 నాటికి దాదాపు 650 చిన్న పెద్ద జాతీయ స్థానిక స్థాయిలలో వార్తాపత్రికలు జాతిని జాగృతము చేయడానికి ప్రయత్నించాయి. ఉదాహరణ హిందూ, లీడర్, అమృత బజార్ మొదలగునవి. వీనిలో చాలా వరకు ప్రాంతీయ భాషలలో స్థానిక వార్తాపత్రికలు. ఇవి బ్రిటిష్ పాలకులను అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధానాలను పాలనా పర్యవసానముగా ఏర్పడిన సమస్యలను ప్రజలకు వివరించి బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకతను పెంపొందించుటలో దోహదపడ్డాయి. కావునని లార్డ్ లిట్టన్ పత్రికా స్వాతంత్రమును హరించే విధముగా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అమలుపరిచి కొన్ని పత్రికలను రద్దు చేసినాడు. అయినప్పటికీ వార్తాపత్రికలు భారతీయుల యొక్క మనోభావాలను బ్రిటిష్ వారు తెలుసుకున్నటకు వివిధ ప్రాంతాల మధ్య వారధిగా పనిచేసి భారతీయులలో జాతీయోద్యమం పెంపొందించడానికి ఎనలేని కృషి చేశాయి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన బ్రిటిష్ వారి పాలన వలన కలిగిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ప్రజల మధ్య సమన్వయం కుదర్చవచ్చు అనే అభిప్రాయం జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపనకు పునాది వేసింది. ఫలితంగా డిసెంబర్ 28, 1885 బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. ఈ సమావేశమునకు దేశము నలుమూలల నుండి 72 ప్రతినిధులు హాజరైనారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు బ్రిటిష్ ప్రజలు ప్రభుత్వం మద్దతు కూడా ఉంది. నాటి వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డఫ్రిన్ జాతీయ కాంగ్రెస్ స్థాపకులకు విందు కూడా ఇచ్చినారు. ప్రభుత్వ విధానములను ఇబ్బందులను ప్రజలకు వివరించుటకు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చుటకు ఈ వ్యవస్థ ఒక సాధనముగా ఉపకరిస్తుందని వారు భావించినప్పటికీ జాతీయ కాంగ్రెస్ స్థాపన భారతదేశంలో జాతీయ ఉద్యమమును పురికొల్పుటకు
ఒక సాధనముగా ఉపకరించింది. థ్యాంక్ యూ.